ఏపీ ఎన్నికల్లో అందరి దృష్టి ఆకర్షిస్తున్న సెగ్మెంట్లో రాజంపేట లోక్సభ నియోజకవర్గం కూడా వచ్చి చేరింది. వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అడ్డాగా మార్చుకున్న రాజంపేటలో ఎన్డీఏ ఎంపీ అభ్యర్థిగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీలోకి దిగడంతో అక్కడ పొలిటికల్ వార్ ఇంట్రెస్టింగ్గా తయారైంది. కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి చిత్తూరు జిల్లాలో కిరణ్ పెద్దిరెడ్డిల మధ్య ఆధిపత్య పోరు ఉంది. కిరణ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించి ఓ ఆటాడుకున్నారు. అలాంటి కిరణ్ ఈసారి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిపై పోటీకి దిగి ఆ ఫ్యామిలీతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవడం జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచేస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం పెద్దిరెడ్డి ఫ్యామిలీ హవా నడుస్తోంది. ఆ జిల్లానే కాదు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇన్ఛార్జిగా ఉన్న అనంతపురం జిల్లా వైసీపీలోనూ ఆయనే చక్రం తిప్పుతున్నారు. రెండు జిల్లాల్లో తననుకున్న వారికే టికెట్లు ఇప్పించుకున్నారు. ఆయన కొడుకు రెండుసార్లు రాజంపేట ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డి మూడోసారి పోటీకి సిద్ధమయ్యారు. మిత్రపక్ష కూటమిలో పెద్దిరెడ్డి వారసుని ఢీకునే సత్తా ఉన్న నాయకుడు ఎవరా అని చూస్తున్న టైంలో సడన్గా సీన్లోకొచ్చారు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ ఫ్యామిలీకి చిత్తూరు జిల్లాలో మంచి పట్టుండేది. నల్లారి పెద్దిరెడ్డి ఇద్దరూ కాంగ్రెస్లో ఉన్నప్పటికీ ముందు నుంచి బద్ధశత్రువులానే వ్యవహరిస్తూ వచ్చారు. ఆ క్రమంలో తాను సీఎం అయినప్పుడు అప్పటి వరకు కేబినెట్లో కొనసాగుతున్న పెద్దిరెడ్డికి బెర్త్ లేకుండా చేశారు. 2009లో చివరిసారి కాంగ్రెస్ తరఫున పీలేర్ నుంచి పోటీ చేసి గెలిచిన కిరణ్ ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. మళ్లీ ఇంతకాలానికి బీజేపీ నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీకి రెడీ అయ్యారు. ఆయన తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రాజంపేట లోక్సభ స్థానం పరిధిలోకొచ్చే పీలేర్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో పీలేరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిషోర్ కుమార్ రెడ్డి 4% ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. పీలేరు రాజంపేట లోక్సభ నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది. ప్రస్తుతం పీలేరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు చింతల రామచంద్రారెడ్డిని ఈసారి ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న పట్టుదలతో ఉన్నారు కిషోర్ రెడ్డి. గత 2 ఎన్నికల్లో చింతల చేతిలో ఓటమి పాలైన ఆయన ప్రతీకారం తీర్చుకోవడానికి పావులు కదుపుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి కూడా అదే లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని పొంగనూరు నుంచే మళ్లీ పోటీ చేస్తున్నారు. దాంతో నల్లారి అన్నదమ్ములు పెద్దిరెడ్డి తండ్రి కొడుకులకి ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. గతంలో కాంగ్రెస్లో ఉంటూ బద్ధశత్రువుల్లా మారిన నల్లారి పెద్దిరెడ్డిలు ఇప్పుడు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తూ సత్తా చాటుకోవడానికి చూస్తున్నారు. కిరణ్ అభ్యర్థిత్వం ఖరారయ్యే ముందు వరకు రాజంపేట నుంచి టీడీపీ అభ్యర్థే పోటీలో ఉంటారన్న ప్రచారం జరిగింది. అయితే కిరణ్ ఎంట్రీతో టీడీపీ ఎంపీ టికెట్ రేసులో కనిపించిన మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడు కుమారుడు సుగవాసి సుబ్రహ్మణ్యం ఇప్పుడు రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారయ్యారు. కిరణ్ రాజంపేట బరిలోకి దిగితే పెద్దిరెడ్డి అనుకోని కంట్రోల్ చేయడం ఈజీ అవుతుందన్న ఉద్దేశంతోనే చంద్రబాబు రాజంపేట సీటుని బీజేపీకి ఇచ్చారని అంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలతో పెద్దిరెడ్డి అనుచరుల దూకుడుకు కళ్లెం పడుతుందని, ఆ విధంగా పెద్దిరెడ్డిని రాజంపేటకు పరిమితం చేసి ఆయన మిగిలిన సెగ్మెంట్ల వైపు రాకుండా కట్టడి చేయడానికి కిరణ్ రెడ్డి ఉపయోగపడతారని చంద్రబాబు స్కెచ్ గీశారని అంటున్నారు. ఓటమి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారి రాజంపేట లోక్సభ నియోజకవర్గంలో పర్యటించిన కిరణ్కి బీజేపీ టీడీపీ జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కూటమి అభ్యర్థులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, చల్లా రామచంద్రారెడ్డి, జయచంద్రారెడ్డి, షాజహాన్ భాష, రాంప్రసాద్ రెడ్డి, భాస్కర్లతో కలిసి ఆయన మదనపల్లి, పీలేరు, వాల్మీకిపురం, కలికిరిలో రోడ్షోల్లో పాల్గొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓ చిన్న కాంట్రాక్టర్ స్థాయి నుంచి రాజకీయాల్లోకొచ్చి డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రజాధనాన్ని లూటీ చేశారని ధ్వజమెత్తారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల నమోదుకు పురుగొల్పిన ప్రధాన సూత్రధారి ఎవరన్న దానిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఎన్నికల కమిషన్ని కోరారు. వైసీపీ నాయకులు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకున్నారని, దోచుకున్న దాంట్లో కొంచెం ప్రజలకి పంచిపెట్టి మళ్లీ అధికారం చేపట్టాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఈసారి వైసీపీకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పి ఇంటికి సాగనంపుతారని కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాజంపేట లోక్సభ సెగ్మెంట్లో తనతోపాటు 7 ఎమ్మెల్యేలు గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా రాజంపేట పార్లమెంట్లో అందరు ఎమ్మెల్యేలు గెలుస్తూ పార్లమెంట్ ఏ విధంగా గెలిచాలో వ్యూహరచన చేసేదానికే ఈరోజు మీ ముందరకు రావటం జరిగింది. ఇక్కడ జరిగిన ఈ 5 ఏండ్లు ఏ విధంగా జరిగింది నాకంటే మీకే బాగా తెలుసు. నేను ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత 14 తర్వాత 9 ఎలక్షన్ల తర్వాత ఈరోజు మళ్ళా ఎలక్షన్కు నిలబడుతున్నానంటే కేవలం ఈ అరాజకాన్ని ఈ కరప్షన్ని వీళ్ళని మట్టి కరిపించేదానికే నేను పార్లమెంట్ పోటీ చేయటం జరుగుతూ ఉంది. మోడీ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, 12 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఒక్క అవినీతి మచ్చ లేని నాయకుడు మోడీ గారు. 2014 ఎన్నికల్లో తొలిసారి ఎంపీగా పోటీ చేసిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అప్పట్లో కూటమి నుంచి పోటీ చేసిన మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరిపై విజయం సాధించారు. ఈసారి కూడా సేమ్ సీన్ రిపీట్ చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జూన్ 4 ఎన్నికల ఫలితాలు వెలువడగానే కిరణ్ సూట్ కేసు సర్దుకుని హైదరాబాద్ వెళ్లడం ఖాయమంటున్నారు. హైదరాబాద్ నుంచి 10 ఏళ్ల తర్వాత ఈరోజు ఒక అభ్యర్థి వచ్చినాడు సూట్ కేసు తీసుకొని ఈరోజు ఇక్కడ పోటీ చేసే దానికి ఎంపీగా ఆయన మన ప్రాజెక్ట్ అన్ని కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ని అన్నాడు మీకు అందరు కూడా తెలుసు. మళ్ళా జూన్ 4 తేదీ సూట్ కేసు ఎత్తుకుని హైదరాబాద్ పంపించే విధంగా ఓటు తీర్పు ఉండాలా, పొంగులూరులో వచ్చే మెజార్టీతో కౌంటింగ్ పూర్తిగా కూడా వెయిట్ చేయకుండా కౌంటింగ్ హాల్లో చెప్పే విధంగా మనం ఖచ్చితంగా మీ అందరి ఆసక్తితో ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటాను. నేను కూడా ఏదో అభ్యర్థి నిలబడితే ఎట్లా వస్తే మంచి ప్రచోదనం రావాలని కోరుతున్నాను. నాకు ఈరోజు ఈ కిరణ్ కుమార్ రెడ్డి పైన గెలుపు మా నాన్నకు ప్రేమతో అధికారం. 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపించని కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా ప్రచారం మొదలు పెట్టడంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో ఒకంత ధీమా పెరిగినట్టు కనిపిస్తోంది. మరి ఈసారి నల్లారి, పెద్దిరెడ్డిల్లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.